ಸಹಿತಕೇತನಂ ಸಲಕ್ಷ್ಮಣಂ ವಂದೇತನ ಚರಣಾರವಿಂದಂ ಸತತಂ ವರದೇತನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಅಕ್ಷತಾಂ ಪಾಹಿ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ಶ್ರೀ ಸಾಯಿ ಸೀತಾರಾಮ. Good morning, Daddy. Very good morning, baby. How is your jogging? First class, Daddy. Okay, good. Coffee teeskondi. Naaku tea, mummy. Yente ee battalu enti? Ee jogging lu enti? Magarailla koochodam enti? Nu chestunna udyogam enti? Asalu nu vem anukuntunnav? Nee udyoganiki battaliki evaina match ayinda? Chesedemo badi pantulu udyogam. మమ్మీ బడి పంతులు కాదు మమ్మీ, కాలేజ్ లెక్చరర్. నీ వల్లే ఇదంతా. నువ్వు లెక్చరర్ కాలేదు కానీ నన్ను లెక్చరర్ని చేశావు. చస్తున్నా. పైగా ఈ కాలేజీలో నాకు తెలిసిన జూనియర్స్ అందరూ నన్ను అమ్మ అని పిలుస్తుంటే చచ్చిపోతున్నా. లేకపోతే ఈ బట్టలు కుట్టే ఉద్యోగం చేస్తావా? బట్టలు కుట్టే ఉద్యోగం కాదు మమ్మీ, మోడలింగ్. మోడర్న్ డ్రెస్ వేసుకుని అలా క్యాట్ వాక్ చేస్తుంటే నా స్టైల్కి నా షేప్ చూసి కుర్రోళ్ళంతా పిచ్చెక్కి గిలగిలా కొట్టుకుంటారు. అదే ఇలా గిలగిలా పిచ్చెక్కి కొట్టుకుంటున్నారని ఈ ఉద్యోగంలో జాయిన్ చేసింది. అబ్బా చూడు డాడీ, నా కూతురికి ఏం తక్కువే? యువరాణి. సరేలే, ఆవిడ ఒక యువరాణి, మీరొక మహారాజు. ఇదంతా ఫ్యాషనే. నీకేం తెలుసు, పల్లెటూరు మొద్దువి. వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నీ కాలేజ్ టైం అయింది, వెళ్ళమ్మా. ఐ లవ్ యు డాడీ. Thank you.
ఏంటి ఇలా ఉంది? దీంట్లో ఏం కనబట్టలేదు. దీనికన్నా సినిమా రీలే బెటర్. నమస్కారం, రండి రండి కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? నడుము పట్టేసింది సార్. డాక్టర్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. మీకేం ప్రాబ్లమ్ చెప్పారనుకోండి, నేను మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. లేదు సార్, పెద్ద డాక్టర్ కావాలా? డాక్టర్ కావాలా? డాక్టర్ గారు రారాయా? డాక్టర్ గారు లేట్ అవుతుంది, నేను డాక్టర్నే. లేదు సార్, ఆయన రావాలా? తిరుపతి వస్తాను మొక్కున్నా. తప్పండి, ఆ డాక్టర్ మందులు ఇస్తే నాకు తగ్గుతుంది. నిన్ను తిరుపతికి వెళ్ళొద్దని నేను అనట్లేదయ్యా, నిన్ను ఇంకా పెద్ద కొండకు తీసుకెళ్తాను నా మందులు వాడు. భరించలేకపోతున్నాను సార్. నేను చెప్పేది వినవయ్యా, నేను డాక్టర్నే. నీలాగే ఒక నొప్పి అంటూ వచ్చాడు, 3 రోజుల నుంచి బాధపడుతున్నానని చెప్పాడు. నేను ఒక మాత్ర రాసిచ్చాను అంతే, నొప్పి పోయిందో లేదో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం పోయే. లేదండి, డాక్టరే కావాలి నాకు. నేను చెప్పేది అర్థం చేసుకోవయ్యా, డాక్టర్ గారికి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ అమ్మగారు దిష్టి తీస్తున్నారు, ఆయన రావడానికి లేట్ అవుతుంది. అప్పటిదాకా ఆగుతాను, ఆయన వచ్చినాకనే తీసుకుంటాం మందులు. డాక్టర్ రారయ్యా, నేనే డాక్టర్ని. నువ్వు డాక్టర్? కాదు. ఇక్కడ ఏం చేస్తున్నావు? తుడుస్తున్నాను. మెడలో అదెందుకు? తుడిచే కుట్టు అనుకున్నాను. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పని చూసుకో. ఓకే. నమస్కారం సార్. ఏమిటి ప్రాబ్లం? నడుము నొప్పి డాక్టర్. అలాగా, బ్యాక్ పెయిన్. 3 కలర్స్ ఒక్కొక్కటి. ఇదిగో తీసుకో. ఆ 3 వేసేసుకో. 3 మాత్రలు ఒకేసారి వేసుకోండి, డబ్బులు రిసెప్షన్ లో కట్టండి. నమస్కారం డాక్టర్. నమస్కారం. కాంపౌండర్? ఎస్ సార్. మనిషి అన్నవాడు పుట్టాక రోగం రావడం సహజం. అవును. రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ రాక తప్పదు. అవును. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ చూపించుకోవాలి. అతన్ని డాక్టర్ చూసి కావాల్సిన మందులు రాసివ్వాల్సిందే. అవును. అలా రాసిస్తేనే మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇస్తారు. అంతే తప్ప ఎవరో రాసిస్తే మందులు ఇవ్వరు. అరే మామ, మన మనమందరి చూడు, పువ్వు పట్టుకుని వస్తున్నాడు. అరే మామ, ఆ పువ్వేంట్రా? ఇది నా లవ్వర్కి ఇచ్చానురా, అది మడిసి ఎక్కడో పెట్టుకోమంది. అది ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదురా. అరే మామ, నీ లవర్ వస్తుంది చూడరా. తీసుకో. Yes, I love you. Thanks. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? నీకంత సీన్ లేదురా. ఏ, నాకేం తక్కువ? నేను లెక్చరర్, నువ్వు స్టూడెంట్. ఏ, నువ్వు నేను క్లాస్మేట్సే కదా. వాళ్ళు మార్కులు వేసి నేను ప్రొఫెసర్ని చేశారు, నన్ను స్టూడెంట్ని చేశారు. ఓరి తింగరదవా, వాళ్ళు మార్కు లేక కాదురా, నువ్వు సరిగ్గా రాయక. అయినా నా లవర్గా ఉండే క్వాలిటీస్ లేవురా. ఏం క్వాలిటీస్ కావాలి? మెకానిక్ గా చూసేవి కాదురా. అయినా చూడటానికి బానే ఉన్నావు కానీ. నేను మొత్తం పర్ఫెక్టే. ఎచ్చి, దమ్మున్న మగ్గడవేనా నువ్వు? దమ్మ, మన కాలేజీలో ఎవరిని కొట్టాలో చెప్పు. దమ్ముందన్నావు కదా, వాళ్ళని కొట్టుపో. వాళ్ళన ఈరోజు ట్యూస్డే. ట్యూస్డేనా? నేను కొట్టా ఎత్తు. అరే బంజయ్యరా బాయ్, క్యాంపస్ మీరు ఇలా గొడవ పెట్టకండి. నా క్యాబిన్కి రండి, మీకేం కావాలో చూద్దాం, నిదానంగా కూర్చుని మాట్లాడుకుందాం. అరే మాట్లాడేది గిట్లాడేది ఏం లేదురా బాయ్, అన్న బంద్ చేయమన్నాడు, కాలేజ్ బంద్ చేయాల్సిందే. బంద్ చేసి నడువురా బాయ్, నడువులే. అలా అనకండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లల జీవితాలు పాడైపోతాయి. అరే రోడ్డు మీద కూర్చోబెట్టుకుని రాపిస్కోరా బాయ్. అరే మీరేంద్రా బాయ్, సినిమా చూస్తుండ్రు, బంద్ చేయపోయిన రే. అది కాదు బాబు. కాలేజీ ఎందుకు బంద్ చేస్తున్నారా అన్న? కాలేజీని కబ్జా చేసింది అన్న, అందుకనే బంద్ చేయనీకి వచ్చినాం. ఎవడ్రా మీ అన్న? పిలువనే ఫోన్ చేయ్. ఫోని బే, ఫోని ఫోనిరా అన్న. ఫోన్లో బ్యాలెన్స్ లేదే. చేయరా ఫోను, చేయ్ అన్న. చేత అన్న, చేత. రింగ్ అవుతుంది అన్న.
డ్రింక్ అవుతుంది. అన్నా ఈయన కొడుతుండే, అన్నా కొడుతున్నాడన్నా వీడు, అన్నెవడని కొడుతుండే, నువ్వు రాయే, నిన్ను రమ్మంటుండే అన్న రాడట. రేయ్, మీరు మరోసారి చుట్టుపక్కల కనిపించారంటే జనాభా లెక్కల్లో మీ పేరు, మ్యాప్లో మీ అడ్రస్ రెండూ కనిపించకుండా పోతాయి. చాలా ఫ్యాంటాస్టిక్. మా విద్యార్థులు జీవితాలు నిలబెట్టారు, వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. బై ది వే, ఈ అమ్మాయి నా చెల్లెలు, మీ కాలేజీలో అడ్మిషన్ కావాలి. ఐసి తప్పకుండా అడ్మిషన్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. వెళ్ళు. ఓకే మేడం. కానిస్టేబుల్ గారు, మేడం మీతో మాట్లాడాలంటండి. నాతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? సరే పద. ఎందుకు పిలిచారు నన్ను? మీ ఎస్ఐ గారికి పెళ్ళైందా? నువ్వు చేసుకుంటావా? లేదు, మా మేడం గారు చేసుకుంటారంట. ఆయన చేసుకోవాలే, ఆయనకి అమ్మాయిలు అంటే పడదు. పోనీ, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తావా? ఆయనకి అమ్మాయిలు అంటే పడదని చెప్పానుగా. కావాలండి. నీ చెత్త నెంబర్ ఎవరికి కావాలి? ఆయన నెంబర్ ఇవ్వు ప్లీజ్. మీరు ఎలాగే నాకు పనికిరారు కానీ మీయా మీయా చెప్తా. ఎంతేటి నెంబర్? కొందా. ఇదిగో వందా రాసుకా. అయితే చెప్పు. 9. తర్వాత? చెప్పానుగా నెంబర్ కొందని. ఓ అలాగా, ఆ వందిటివు? ఏ నెంబర్ వద్దా? ఈ కర్రోనికి 100 ఇచ్చే బదులు 100కి ఫోన్ చేస్తే అదే వస్తుంది మేడం. పదండి. మొత్తం చెప్తా, మొత్తం చెప్తా. ఆ 100 నాకు ఇచ్చేయండి. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. నువ్వు పదండి మేడం. హలో, మా సంగతి ఏం చేశావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా నన్ను వెళ్ళి. ఎక్కడికి వెళ్ళిపోతావే? చూడు, మర్యాదగా నన్ను వెళ్ళివు, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, పోలీస్ స్టేషనా? ఏయ్ ఆగవే. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావే? ఈరోజు వదిలిపెట్టనే, వదిలిపెట్టను. ఈరోజు నా చేతుల్లో అయిపోయావే. పోలీసుడి మీద చెయ్యేస్తారో రాస్కల్. నీలాంటి వాడిని అరెస్ట్ చేయడం, కోర్టు చుట్టూ తిప్పడం టైం వేస్ట్. నాకెప్పుడు ఎక్కువగా మాట్లాడడం అలవాట్లేదు. విషయం చెప్పడం, తినకపోతే ఎన్కౌంటర్ చేయడం. ఆ ఎరిగేంటి అలా తల కిందుగా నిలబడింది? ఎందుకు షాక్ అవుతావు? అతను నా పేషెంట్. ఇచ్చిన ట్రీట్మెంట్ యోగాసనం చేయమని చెప్పాను. ఇప్పటిదాకా నేను హస్తవాసి డాక్టరు, హస్తవాసి డాక్టరు అన్నారు. రేపటి నుంచి నన్ను వాక్సుద్ధి డాక్టర్ అంటారు. మరి ఆ యోగా ఏంటి? వాడు భయంకర తాగుబోతు, కుడితిలా తాగేస్తాడు, తాగితే ఆగడు. వాడు మనిషిలా కనబడే గేదే? అయ్యో, తాగి తాగి కడుపంతా పాడైపోయింది. నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చాడు.
నేను యోగా చేయమని చెప్పా, ఇప్పుడు యోగా చేస్తున్నాడు, తాగడం ఫుల్గా మానేజాడు. ఏం తమ్ముడు ఇప్పుడు నీ ఒళ్ళు ఎలా ఉంది? మందు పూర్తిగా తాగడం మానేశావు కదూ. చెప్పమంటారా సార్? మీరు చెప్పినట్టుగానే తలకిందులుగా వ్యాయామం చేస్తూ బాటిల్ని తలకిందులుగా పెట్టి తాగుతున్నాను సార్. అలా అయితే ఒక పెగ్గే తాగేవాడిని, ఇప్పుడైతే ఫుల్ బాటిల్ తాగేస్తున్నాను సార్. నువ్వు అస్తవాసి డాక్టర్ వాక్ చూస్తున్న డాక్టర్ వా, ఒక్క పెగ్గ తాగేవాడిని ఫుల్ బాటిల్ తాగేవాళ్ళ చేశావు, నాశనం. Ooh.
ఎక్స్క్యూజ్ మీ సార్. రా విజయ్, రా. ఏంటి విజయ్, ఏంటి సంగతులు? మీ బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి ఇలా వచ్చావు? సార్, నా ట్రాన్స్ఫర్ ఎంతవరకు వచ్చింది సార్? ఈసారి కూడా ట్రాన్స్ఫర్ లిస్ట్లో నీ పేరు లేదు విజయ్. సార్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను అడిగేది ప్రమోషన్ కాదు సార్, ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటావు, పల్లెటూరే కదా, అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? దట్స్ మై అంబిషన్ సార్. ఏమైందిరా? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. ఏమైందో చెప్పు. ఎందుకు అంత కోపం? ఏమైంది, ఏమైందో చెప్పురా, చెప్పు. డాడీ. ఏంటమ్మా? ఇంకా నేను ఆ కాలేజ్కి వెళ్ళను. ఎందుకు? అక్కడ నేడిపిస్తున్నాడు. ఎవడాడో? పదా. రే, ఎక్కడికి ఎక్కడికి రా విజయ్. ఆగు విజయ్, విజయ్. కంట్రోల్ తప్పుతున్నావు. ఒక పోలీసు వాడు చెల్లెల్ని ఏడిపిస్తారన్న యాళ్ళు, ఒక్కొక్కరిని చంపేస్తాను. విజయ్, కంట్రోల్ కంట్రోల్ వర్చల్. సమాజాన్ని కాపాడాల్సింది నువ్వే, కంట్రోల్ తప్పుతున్నావు. బస్ రూట్ చెప్పమంటారా, ట్రైన్ రూట్ చెప్పమంటారా, ఫ్లైట్ లో వెళ్తారా, షిప్స్ లో వెళ్తారా, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుస్తారా? జయలలిత గారిని కలుస్తారా, కరుణానిధి గారిని కలుస్తారా? ఎన్టీఆర్ కలుస్తాను. పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆయన కలుసుకోవాలంటే బస్సు ఎక్కితే కలవలేదు, బస్సు కింద పడితే కలవ కలరు. ఈ పుట్టిన కొట్టుకి మొత్తం మందరి ఇమ్మీడియట్గా ఫుల్ కొట్టేయండి. ఏంటి పిలిచారు? ఏం లేదు, నీకు చిన్న పార్టీ ఇద్దామని. పార్టీయా నాక? ఎందుకు? కొంచెం మీతో మాట్లాడాలండి. మాట్లాడాలా నాతోనా? సరే, ముందు పార్టీ కానువ్వు. ఓకే. వెయిటర్. ఎస్, చెప్పండి మేడం. మెనూ ఇదిగోండి. ఈ మెనూలోంచి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసి, బిర్యానీ దమ్ము చేసి, ఓ దమ్ బిర్యానీ పట్టుకురా అమ్మా. ఓ హండి బిర్యానీ తెమ్మంటారా, ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటారా? ఏరా, ఎవడని ఫ్యామిలీ ప్యాక్ తింటాడా? జుంబో ప్యాక్ తీసుకురా. తేవా చూపేంట్రా. ఓ మీ ఇన్స్పెక్టర్ గారితో ఒకసారి మాట్లాడాలనుంది, ఆయన నెంబర్ ఇవ్వరా? ఏంటి లవ్వా? సరే బిర్యానీ రాను, తిన్నాక చెప్తాను. ఏంటి తిట్టుకుంటున్నావా? అయ్యో అలాంటిదేం లేదు సార్. అంతొద్దు. ఏరా జంబో తెమ్మంటే సింగల్ తెచ్చా? ఇది జంబో ప్యాకే సార్. ఇంత కొంచెం ఉంది ఏంట్రా, మీ హోటల్లో ఇంతే పెడతారా? జంబో అంటే ఇంతకంటే ఎక్స్ట్రా ఎక్కడ పెట్టరు సార్. సర్లే, అడ్జస్ట్ అవుతా. ఇక నువ్వు పో, నేను పెట్టుకుని తింటా. మళ్ళీ ఆ సూప్ ఏంద్రా, పోరా పో. Thank you.
ఇప్పుడు చెప్పండి సార్. ఏంటి చెప్పేది? ఓ నీ లవ్ కదా. మీరు ఒక పని చేయండి, రేపు పొద్దున్న మీ అమ్మ నాన్న తీసుకొని మా ఎస్ఐ గారి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చేయండి. ప్రాబ్లం ఏమీ కాదు కదా. మీరు రండి, మీకు ఎందుకు, నేను చూసుకుంటా కదా. ఓకేనా? సరే. కాంపౌండర్, మన హాస్పిటల్ కి ఎంతో మంది వస్తున్నారు చూస్తున్నావు కదా. ఎంత మంది పేషెంట్లు వచ్చారని కాదు ముఖ్యం, ఎంత మంది పేషెంట్లు బాగు చేసి పంపించామని ముఖ్యం. రారా, నీ జాతకం ఈ చేతిలో పెట్టి కూర్చో. చెయ్యటి. ఇప్పుడు గొంతు నొప్పి తగ్గిందా సార్? సిగరెట్ మానేసి 4 రోజులు అయింది సార్. అది ఏదో 4 యుగాలు అయినట్టు ఉంది సార్. చూసావా? విన్నాను. విన్నావా? చూశాను. చూస్తూ విన్నావా? చూసి విన్నాను. 4 రోజులు సిగరెట్ కాల్చడం మానేయడంతో 4 యుగాలు బతుకుతామని నమ్మకం వచ్చేసింది. నువ్వు ఉన్నావు, ఎన్నిసార్లు చెప్పాను సిగరెట్ తాగద్దు తాగద్దు అని చెప్పి, విన్నావా? ఏంటి, 4 యుగాలు బతకడం అనేది మాటలు కాదు. 4 నెలల నుంచి జీతం ఇవ్వాలి, ముందు అది ఇవ్వండి. సరే, ఇప్పుడు ఇతనికి ఏమంటారు? పసుపు కలర్ 4 మాత్రలు. అది 4 మాత్రలు ఇచ్చాను, 4 అడుగుల్లో బయటకు పో. ఫీజు బయట ఇచ్చి వెళ్ళు. అవును. నమస్కారం సార్. 40 రూపాయలు ఇచ్చాడు. అవును. పసుపు పచ్చ మాత్రలు 4 ఎందుకు ఇమ్మన్నారు? 4 ఏళ్ళైనా పాపం అతను బతకాలి కదా. హలో మేడం, మీరా? మీ అన్నయ్య ఉన్నారా? లేరు, స్టేషన్కి వెళ్ళారు. అమ్మయ్యా. మీ డాడీ ఉన్నారా? ఉన్నారు. పిలవమంటారా? ఒకసారి పిలవా. డాడీ, డాడీ. జాగ్రత్తగా ఉండండి, ఓవర్ యాక్షన్ చేశారనుకో, ఇది అసలే పోలీస్ ఆఫీసర్ ఇల్లు, తొక్క తీస్తా. ఎవరమ్మా నువ్వు? నమస్తే అంకుల్. నమస్తే. డాడీ మా లెక్చరర్. తన ఫాదర్, తన మదర్. అలాగా, రండి కూర్చోండి. మ్యామ్ కూర్చోండి, కూర్చోండి డాడీ. అంకుల్, నేను విజయ్ని లవ్ చేస్తున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా వాళ్ళు లవ్ చేస్తుందా? లేదంకుల్, మీరే ఎలాగైనా చెప్పి మమ్మల్ని కలపాలి, ఆయన లేకుండా నేను బ్రతకలేను. మా మేడమే నాకు వదిన అన్నమాట. ప్లీజ్ డాడీ, ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి ఒప్పించండి, మా మేడం చాలా మంచిది. అవునా అంకుల్, నేను చాలా మంచిదాన్ని. రా విజయ్. అన్నయ్య. ఏంటమ్మా? మా మేడంకి నువ్వంటే చాలా ఇష్టం, పెళ్లి చూపులకి వాళ్ళ మమ్మీని డాడీని తీసుకొచ్చింది. పెళ్లి లేదు, గిల్లి లేదు, బయటికి వెళ్ళండి. విజయ్, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగైనా మాట్లాడడం మర్యాద లేకుండా. చూడు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. బాధపడుతుందా? అవును. ఆ ఫేస్ చూడు. నా ఫేస్ కేమైంది? అమ్మాయికి ఏమైంది సార్? మోడర్న్ మహాలక్ష్మిలో ఉంటేను. అవును, నాకేం తక్కువైంది? అవును, అన్నీ ఎక్కువే బాబాయ్. ఇది పెద్ద డ్రామా ఆడుతుంది, వీళ్ళు కూడా అంత డ్రామా వాళ్ళు అయి ఉండొచ్చు. మేం మమ్మీ డాడీనివే, కావాలితే చూడండి, ఆ ఉత్సవం ఆ పోలికి అమ్మాయిదే. ఏం చెప్తున్నావు, అమ్మాయి ఎంత నొప్పలకైతే. చూసావా బాబాయ్, వీళ్ళు ఆడే డ్రామాలు. అవునండి, ఎందుకు ఆడుతున్నా నిన్న డ్రామాలు? ఒళ్ళు బలిసి. కాదు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. గాలికి ఆ చందమామకి ఎందుకంట అంత స్నేహం, ఈ పైరగాలికి ఆ పంట చేనుకి ఏమిటంట అంత ప్రాణం.
వేల ఏటి నీటిలో సీత తీరితే ఎందుకంట అంత ఉల్లాసం. ఈ తేనె తీగకు ఆ పుప్పొడికి ఎక్కడుంది అంత మకరందం. చిప్పమ్మ కోయిల నీ పాటలు, ఒట్టు విప్పమ్మ నెమలి నీ ఆటలు. చిప్పమ్మ కోయిల నీ పాటలు, గుట్టు విప్పమ్మ నెమలి నీ ఆటలు. కాయకి ఎందుకంత అనుబంధము, ఆ లేడి పిల్లకి నా లేత మనసుకు ఎందుకంత అనురాగము. ఆహంస నడకకి అంతరాత్మకు ఎందుకంత అభిలాష. ఆ పడుచు వయసుకి నా పసుపు కొమ్ముకి ఎందుకంత ఆనందము. ఆడబొమ్మను నాలి బొమ్మగా మారటానికి ఎందుకంత సమయం పడుతుంది పడుతుంది. ఈ చల్లగాలికి ఆ చందమామకి ఎందుకంట అంత స్నేహం. ఈ పైరగాలికి ఆ పంట చేనుకి ఏమిటంట అంత ప్రాణం. ఏటి నీటిలో సీత తీరితే ఎందుకంట అంత ఉల్లాసం. ఈ తేనె తీగకు ఆ పుప్పొడికి ఎక్కడుంది అంత మకరందం. చిప్పమ్మ కోయిల నీ పాటలు, గుట్టు విప్పమ్మ నెమలి నీ ఆటలు. చిప్పమ్మ కోయిల నీ పాటలు, గుట్టు విప్పమ్మ నెమలి నీ ఆటలు.
ఏంటి ఆడుకుంటున్నారా? అవును సార్. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లొచ్చు? ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇంకేమైనా చేయాలా? హాస్పిటల్ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది, ఏ ఒక్క రోజైనా ఈ బేసిన్ కడిగావా? అది సరే, మీరెప్పుడైనా చేతులు కడుక్కున్నారా? ఏదైనా పని చెప్పగానే తల తిక్కగా మాట్లాడతావు ఎందుకు? పేషెంట్ వచ్చాడు. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమిటి ప్రాబ్లం? అడగండి సార్. ఒళ్ళంతా నొప్పులు సార్. సార్ ఒళ్ళంతా ఊరుతున్నట్టుంది సార్. జ్వరం వచ్చినట్టుంది సార్. ఏమయ్యా మాలోకం? ఒళ్ళంతా కుతకుతలాడుతుంటే జ్వరం వచ్చినట్టయ్యా. పక్కన మెడికల్ షాప్కి వెళ్ళి ఏ ఎనాసినో క్రోసినో వేసుకోక డాక్టర్ దగ్గరికి వచ్చి ఫీజు ఇచ్చి తగలేసుకుంటా. వెళ్ళవయ్యా, వెళ్ళి 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 డబ్బులు అక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ నెక్స్ట్ అన్న కొంప తీసి కూని చేసి వచ్చాడా? ఎందుకే అరుస్తావు? మెల్లగా చెప్పొచ్చు కదా. అయ్యయ్యో కూర్చో. ఏమిటి ప్రాబ్లం? జ్వరమా? అన్ని రంగులు మాత్రలు వేసేసుకోండి. ఆ వచ్చిన పేషెంట్ అన్ని రంగు మాత్రలు ఒకేసారి తీసుకెళ్ళాడు. పక్కకు వచ్చేసింది. నాకు డౌట్, మీరు ఎవరికైనా సరే ఒకే రోగానికి అన్ని మాత్రలు ఇవ్వరు కదా? పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు మాత్రలు ఒక్కొక్క రోగానికి. అవును. వీడికేంటి అన్ని మాత్రలు ఒకేసారి ఇచ్చేశారు, ఏంటి సంగతి? తెల్ల మాత్రం ఎందుకు ఇస్తాం? తలనొప్పికి. పసుపు? గుండె నొప్పి. ఎర్రది? వెన్ను నొప్పి. నోటి నొప్పి. అన్ని రకాల వ్యాధులు వస్తాయేమో అని అన్ని రంగులు మాత్రలు ఇచ్చారు. ఈవేళ పేషెంట్లు ఎక్కువ మంది వచ్చారు కదా, ఓ 400 వచ్చుంటాయి కదా. 300 అయితే నాకు 150 ఇవ్వండి, తర్వాత చూద్దాంలే. పేషెంట్ చాలా బలంగా ఉన్నాడు, ఈ పేషెంట్ జాగ్రత్తగా డీల్ చేయండి. కొంచెం తగ్గండి, కొంచెం మళ్ళీ తగ్గండి, తగ్గండి, తిరగండి, తగ్గండి. ఇవి తీసుకుని రిసెప్షన్లో డబ్బు కట్టండి. డాక్టర్, ఇంతకీ అతనికి ఏ రోగం? దగ్గు. అలా ఎలా తెలిసిపోయింది? దగ్గుతున్నాడు కదా, తెలీదా? గ్లాస్ పెట్టుకుని గ్రాండ్గా ఉందాం అనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత మన హాస్పిటల్ కలకల కలకల ఆడిపోతాం, ఇన్నాళ్ళకి చూస్తున్నాను. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? డాక్టర్ గారా? పేషెంట్ డాక్టర్ గారు వస్తున్నాడు, వస్తున్నాడు. మీకోసం చూస్తున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటో చెప్పండి. రెండు కనపడుతున్నాయి సార్. నాకేది చూసినా 2 కనపడుతున్నాయి సార్. 2 కనపడుతోంది, ఓకే. దానికి 4 ఎందుకు వచ్చారు? డాక్టర్ నువ్వెందుకు 4 కనిపిస్తున్నావు? అందరు కళ్ళ జోడు తీయండి, చూడండి. ఓ ఐమ్ సారీ, ఐమ్ సారీ. సరే, ఈయనకేముంది ఇవ్వాలి? కొబ్బరి కొబ్బరి నూనె. సారీ, చేపల నూనె ఇవ్వండి. దానికి బదులు 2 చేపలు ఫ్రై చేసి తింటే సరిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి 2 చేపలు తిను. ఫీజు? చేపలు కొనుక్కునే డబ్బులు కావాలి కదా. నువ్వు వెళ్ళవయ్యా. ఉంటాను సార్. నమస్కారం. వెళ్ళి చేపలు కొనుక్కు తిను. వచ్చే ఫీజు పోయిందా? నెక్స్ట్. హలో డాక్టర్ గారు, బాగానే ఉన్నారు? జ్వరం ఇంకా రాలేదు? ఏంటి డాక్టర్, ఈ రోజు శుక్రవారం, మన క్లినిక్ పేషెంట్లతో కలకల్లాడిపోతుంది. మీకు తెలీదా, శుక్రవారం 10:30 నుంచి 11 వరకు రావు కాదు.
రాహుకాలంలో పేషెంట్స్ శమగండం దగ్గరికి వస్తారు. ఒక్కొక్క బియ్యపు గింజపై తినే వాళ్ళ పేరు రాసి ఉంటుందని పెద్దలు చెప్తారు. అలాగే ఒక్కొక్క మాత్ర మీద నా దగ్గర వచ్చే పేషెంట్ పేరు రాసి ఉంటుంది. అలా ఒక్కొక్క సెటస్కోప్ మీద డాక్టర్ పేరు రాసి ఉంటుంది. నాకు అలా కనిపించట్లేదు. సెటస్కోప్ కంపెనీ పేరు కనబడుతోంది. అప్పుడు పడుతుంది నీకు జై. విజయ్, పవన్ను మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. డాడీ! డాడీ అన్నయ్య. ఒకసారి చూడండి, వీ నా దేవదాసు గారి తగ్గించా అనుకోండి, కరెక్ట్గా సింక్ అయిపోతుంది. వీడేంట్రా మన షాప్ వైపు వస్తున్నాడు? అయ్య బాబాయ్, వాడితో ఎగలేక చూస్తుంటే మధ్యలో వీడు ఒకరా, ఎంతకి ఎవడు వీడు? ఎవరు ఏదో షాక్ అయినట్టు ఉన్నారు? అబ్బే ఏం లేదు సార్, ఇది పగలనుకుందామంటే ఎండ లేదు, రాత్రి అనుకుందామంటే వర్షం లేదు, ఏది కాని టైంలో గొడిగేసుకొచ్చారేంటా అని. పగలు రాత్రి కాకుండా ఇంకోటి ఉంది తెలుసా? ఏంటి సార్? ఆకాశం. ఆకాశంలో ఏం తిరుగుతుంటాయి? ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి. అదే పక్షులు నాటే కదా, తింటాయి. ఐదు రెట్లు వేస్తాయి కదా, ఐదు రెట్లు వేస్తే తల్లపట్లు పడైపోతాయని ఈ గొడుగు చెట్టు గుర్తుకొచ్చింది. నీకేముందా? ఉందండి. నోటి దగ్గర తీసుకెళ్ళు. అర్థమైందండి. ఇది కరెక్ట్. ఎవడాడు? వీడు వస్తాడు, వాసన లేదంటాడు, స్ప్రే ఇస్తాడు, స్ప్రే కొట్టద్దు అంటాడు, ఒకసారి తాగొస్తాడు, తాకుండా వస్తాడు. వీడు ఏ టైప్ అండి? నాకు తెలిసే కదా నీకు చెప్పడానికి. అయినా వాడి గురించి ఎందుకు కానీ మన బుర్రలు పాడవుతాయి సార్. ఏంటిది? నా రాజీనామా. ఎందుకు రాజీనామా చేస్తున్నావు? ఎన్నిసార్లు అడిగినా నా ఓబలంకకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. నేనే ఓబలంకకి వెళ్ళిపోతున్నాను. ఇదిగో నా రాజీనామా. ఆగు, నీకు ఊబలంక ట్రాన్స్ఫర్ ఎప్పుడో వచ్చింది, నేనే క్యాన్సిల్ చేశా. దీనికి కారణం మీ బాబాయ్. బాబాయ్, బాబాయ్! ఏంట్రా, ఏమైంది? మా ఎస్పీ గారిని కలిసావా? కలిసి నా ట్రాన్స్ఫర్ ని ఆపావా? అది ఇందుకే ఈ ఆవేశం ఉంటేనే ఈ పని చేశా. ఉంటుంది ఆవేశం, ఉంటుంది. జరిగింది నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. అది కాదు విజయ్, మీ నాన్నగారి పేరు. అందుకే ఏది చేసినా చట్ట ప్రకారం చెయ్యాలనే ఇన్నాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూశాను. ఇక నాకు ఓపిక లేదు, చంపేస్తా ఆ ఐదుగురిని, చంపేస్తా. అందుకే నేను ఇలా చేశాను. చిన్నప్పుడు నువ్వు అన్నమాట ఇంకా నా మనసులో మెదులుతుంది. నేను వెళ్లే దారేంటో నాకే తెలియదు, మిమ్మల్ని కూడా వదులుకోలేను బాబాయ్ అన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నువ్వు వెళ్ళాలనుకుంటున్న దారేంటో నాకు తెలుసు. ఒరే, నిన్ను వదులుకోలేకనేరా ఈ పని చేశా నేను.
నాన్న, ఈ ఊరు మరీ పల్లెటూరు లాగుంది కదూ. అవునవును, ఇప్పుడు ఇంకా నయం. నేను ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడైతే ఈ ఊళ్ళో కరెంటు కూడా ఉండేది కాదు. కిరోసిన్ దీపాల కింద చదువుకున్నాను. ఏంటండి, మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారా? అవును, ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎరా జనార్దన్, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇల్లంతా సర్దిన తర్వాత కనపడలేదు. స్టేషన్కి వెళ్ళి వస్తున్నా. కూర్చో. అక్కి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోమ్మా. పవన్ కూర్చో. మీ పిల్లల? అవునరా. లక్ష్మి, జనార్దన్ అని నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అలాగా. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అంకుల్. హలో బాబు, నీ పేరేంటమ్మా? విజయ్. పవన్, అక్కి. హాయ్ పవన్. హాయ్ అక్కి. హాయ్. ఈ రోజు నుంచి మీరు ముగ్గురు కలిసి చదువుకోవాలి, కలిసి ఆడుకోవాలి, సరేనా? తీసుకున్నా గారు. తీసుకో బాబు, నువ్వు కూడా తీసుకో. ఇది నీకు ఇష్టం కదా నాన్న, తిను. తిను బాబు. డాడీ, మమ్మీ ఉంటే నాకు ఇలా తినిపించేదిగా. మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? మా మమ్మీ లేదుగా, చనిపోయింది. ఏమైందిరా? ఏమైందో చెప్పరా. నా చేతులారా నేనే చేసుకున్నారా. ఈసారి కంటే ప్రమాదమని డాక్టర్ చెప్పినా వినకుండా నా పిల్లల్ని తల్లి లేని వాళ్ళని చేశాను రా. తప్పు నాదే, ఆ తప్పు నాదే. డాడీ, ఎందుకు డాడీ ఇలా ఏడుస్తున్నావు? మమ్మీ అన్నందుకా? వీడు అమాయకుడు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేదన్నారు. ఎరా, వీళ్ళకి తల్లి లేని లోటు తీర్చలేకపోతున్నాను రా. బాధపడకరా, మేం లేమా? నాకు నా కొడుకు ఎంతో, వీడు అంతే. ఏం లక్ష్మి? అవునండి. రే, ఊరుకోరా, పద పదరా, కూర్చో. రా బాబు, ఇక్కడ కూర్చో, కూర్చో. తిను బాబు, నువ్వు తినమ్మా. అవునన్నయ్య గారు, ఇక నుండి మాకు ముగ్గురు పిల్లలు. మీరు దిగులు పడకండి, వీళ్ళ గురించి మర్చిపోండి, మేము ఉన్నాం కదా. లక్ష్మి, తొందరగా రా, నాకు టైం అవుతుంది. వీడిని స్కూల్లో వదిలే, నేను స్టేషన్కి వెళ్ళాలి. అలాగేనండి. రారా. యూనిఫామ్ వేసుకోలేదేంట్రా? ఈరోజు నా బర్త్డే అంకుల్. ఓ అలాగా, విష్ యూ హ్యాపీ బర్త్డే. మీరు వెళ్ళండిరా, పిల్లల్ని స్కూల్కి పంపించి నేను స్టేషన్కి వస్తా. అది కదరా, నేను వెళ్ళని. మీరు వెళ్ళి రండి అంకుల్, మేము వెళ్ళి జాయిన్ అవుతాంగా. ఓకే, నేను స్టేషన్కి వెళ్తాను, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే. ఉన్నట్టు పద. రాజన్నయ్య. ఎరా కృష్ణ, బాగున్నావా? బాగున్నాయ్య. చాలా పెద్దోడు అయిపోయావు. ఎవరు? నమస్కారం అండి.
నేను మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదా రాజుని? విజయరాజు గారు అబ్బాయిని. చిన్నప్పుడు నేను జాన్కి కలిసి చదువుకునేవాళ్ళంగా. ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదిగా, ఇంకా గుర్తుపట్టలేదా? అదే డాడీ, మన రాజన్నయ్యా. రాజు జానకేది మాస్టారు. ఈరోజు రాఖీ పండుగ, లోపలుందా? ఎందుకు మాస్టర్ అలా బాధపడుతున్నారు? ఏమైంది జానకి? అది చెప్పు. నీకెందుకు? అవతలికి పో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్తే నేను చెప్తాను. మా స్కూల్లో అందరూ పిక్నిక్కి వెళ్తున్నారు. నేను పిక్నిక్ వెళ్దామని డాడీని డబ్బులు అడిగితే నీకు మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఇవ్వను పో అన్నారు. అయితే ఒక నిమిషం ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. ఇదిగో అన్నయ్య, నేను దాచుకున్న డబ్బు. ఈ డబ్బులు తీసుకుని నువ్వు పిక్నిక్ వెళ్ళు. నేను పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించి మరిన్ని డబ్బులు ఇచ్చి నీ పెళ్లి చేస్తాను, సరేనా? సరే అన్నయ్య. ఏమైంది మాస్టారు, ఎలా జరిగిందిరా? ఏమైంది చెప్పండి మాస్టారు, చెప్పండి మాస్టారు. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏమీ లేదు, మేమిద్దరం అలా బండి మీద వెళుతుంటే యాక్సిడెంట్ అయింది. ఎందుకు డాడీ అన్నయ్య కమతం చెప్తున్నావు? అక్కడ చంపేది మీ చెయ్యి నరికింది వాళ్ళు కదూ. నా మీద ఒట్టేసి ఏం జరిగిందో చెప్పండి మాస్టారు. అన్నయ్య ఆ రోజు ఏం జరిగిందంటే, సర్లే గాని ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుని పడుకోండి, పో. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నానా తప్పు కదా, మా నాన్నే కొడతా. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట నా మీద? పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? బాబు బాబు, నా బిడ్డలు బాబు బాబు, నా బిడ్డలు బాబు, అమ్మా 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 తల్లి బాబు, అమ్మా అమ్మా అమ్మా, అయ్యయ్యో అమ్మా 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 అమ్మా, వదలండి అయ్యా బాబు, అమ్మా అమ్మ.
ఆది నుంచనాది దాకా అంకురించి అలుముకున్న విషవలయపు నిసి ప్రళయపు రూపమా, నగ్నంగా నిదురలేచి ఊవెత్తున ఉప్పొంగె కుటిల కరట కౌర్య జలధి దృష్టమా, నిబిడీస కామమా పూల హృదయ స్వార్థమా, దాని పేరే అధర్మమా. ఇంకొక్కసారి ఎవడైనా తోక జాడించాలని చూశాడో, మీరంతా కుక్కర్రా కుయ్ కుయ్ అంటూ తోకాడించాలి అంతే. ఆ పదండ్రా జానకి. అక్క అమ్మాయిని చంపేశారయ్యా. ఎవరు ఎక్కడ? ఆ ఓబుల్ రెడ్డి తమ్ముడయ్యా. ఆ ఓబుల్ రెడ్డి తమ్ముడు భూమారెడ్డి. ఒక పోలీసుడు వెయ్యండి, అలా భయపడటానికి సిగ్గులేదా నీకు? ఓబుల్ రెడ్డి తమ్ముడైతే ఏంటి, వాడు అమ్మ మొగుడైతే ఏంటి? పోలీసు దృష్టిలో అందరూ ఒక్కటే. తప్పు చేసిన తీసుకొచ్చి బొక్కలేసి మక్కిలి కొట్టడమే. మీరు కంప్లైంట్ రాయలు రాస్తారు, ఏం చూసుకుంటారు? మన కొడుకు ఎలా తప్పించుకుంటాడు? ఇన్ని రోజులు సాక్ష్యం లేక వదిలేసేవాడిని ఇప్పుడు వదిలిపెట్టను. నేను ఒక్కడినైనా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తాను. ఆగో, ఎవరు కావాలి? భూమారెడ్డి గారిని పిలువురా. మా అయ్యగారిని వాడు అంటావా? దారి తప్పించినట్టుంది, ఇక్కడ నీకే పని? తమ్ముడు భూమారెడ్డి గుడి దగ్గర ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. వెళ్ళి దానికి కర్మకాండలు దర్పించక ఇక్కడ తగలట్టేవైందయ్యా. నీ తమ్ముడికి జరిపించడానికి వచ్చాను రా కర్మకాండ. కానిస్టేబుల్, నువ్వు అరెస్ట్ చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, పిల్లలు కలవండి అయ్యా. అయ్యా నాకే పాపం తెలియదయ్యా, నా పిల్లలు అనాథలైపోతారయ్యా. రేయ్
దామీదే కంప్లైంట్ ఇస్తావరా? దీని అమ్మైనా పర్వాలేదు. లలా కూడా, చిల్కల్ కూడా, చంచల్ కూడా, యూసఫ్ కూడా, కవాడి కూడా, నారాయణ్ కూడా. నేనిట్టానా సిలిపి కన్ను పొట్టానా, టాంకు పండే అంగు తింటదబ్బాయ, నేదరానా కాలిట్ట కదిపాన, సాలి బండే బొల్లు మంటది హొయ్ హొయ్యా. నా హంస నడక చూస్తే నా పల్లి ఎంత పడతది, నా నడుము హొయలు చూస్తే బోలారం బోల్త పడతది, టోటల్ గా నన్ను చూస్తే పూరా హైదరాబాద్ అదిరి అదిరి పోతాది. నేనిట్టానా సిలిపి కన్ను పొట్టానా, టాంకు బండే కన్ను తింటదబ్బాయ, నేదరానా కాలిట్ట కదిపాన, సాలి బండే బొల్లు మంటది హొయ్ హొయ్యా. శామీర్ పేట, నవాబ్ పేట, ధూళి పేట, కసి కసి సూపుతోనే తిమ్మిరికి పోయేలా, ముసి ముసిగా నవ్వితే మూస బేట మునుగుతాది. హత్తెరి నా పొంగులతో దోస్తీకి రమ్మంటే అత్తరు వరదల ఆ గండి బేట పొంగుతాది. నా తలుపు బిలుపు సోకుకి ఆ గోలు కొండ కులికి, నా రంభజాన సెగకి నింబోలి అట్ట రగిలే, నా చెంగు తగిలితే సాలు ఎరగడ చౌరస్తకి ఎర్రెక్కి పోతాది. జరిగిందేదో జరిగిపోయింది నాయన.
మనం ఏం చేసినా పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము. ఇదంతా నా కర్మ అనుకుంటాను. దాని తలరా తల రాసి పెట్టుందనుకుంటాను. దాని జాతకంలో ఆయుష్ అంతే ఉందనుకుంటాను. దాని జీవితం వాళ్ళ చేతుల్లో అలా ముగిసిపోవాలనుంది. మనమేం చేయలేం బాబు. వాళ్ళు దుర్మార్గులు, మానవత్వం లేని రాక్షసులు. వాళ్ళ జోలికి వెళ్ళదు నాయన, నిన్ను కూడా ఏమైనా చేస్తాను. రక్తం పంచిన తల్లి సాక్షిగా, బుద్ధి నేర్పిన తండ్రి సాక్షిగా, విద్య నేర్పిన మీ సాక్షిగా, మీ కళ్ళ ముందే ఆ నా కొడుకుల్ని అదే ప్లేస్ లో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చి తన్నుకుంటూ తీసుకెళ్ళకపోతే నా పేరు నరసింహరాజే కాదు. పాదులు సరిగ్గా తీయండిరా. మర్యాదగా నా తమ్ముడిని వదిలిపెట్టరా. అరవకు, అర్ధాయుషుతో చస్తావు. వంద 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 చేయి నాకు తెలియకుండా. నాకు తెలిసి ఒక్క తప్పు చేసినా ఆ యముని నుండి తప్పించుకోగలవేమో, కానీ నా నుండి తప్పించుకోలేవు. చేస్తావా? చెయ్యి, ట్రై చెయ్యి. ఆలోచన ఆలోచన వచ్చినా చంపడమే, నో సెకండ్ థాట్. స్టేషన్ కి వెళ్ళక ముందే ఎన్కౌంటర్ చేస్తా నీ తమ్ముణ్ణి. స్టేషన్ కి వెళ్ళడానికి ముందే నా తమ్ముడు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాడరా? రాయ్ రాయ్, వస్తా, మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా. విరిచి అబ్రమబ్రముందు నట్లు అవని భీతి చెందునట్లు మసిబారిన ఆకాశపు కడుపు తీల్చి ఎరుపెక్కిన మెరుపులాగా రూపు దాల్చి మహంకాలి సూలమై నిటలాక్షుని కీరమై పోటెత్తిన అగ్ని దొంగ చైతన్యపు సత్యభంగ ఎదురులేని ఎదురులేని అతని పాదమా నా ఆయుధమా ధర్మ దేవత నుదుట వెలుగు రక్త తిలకమా ధర్మ దేవత నుదుట వెలుగు రక్త తిలకమా ఆది నుంచనాది దాకా అంకురించి అలుముకున్న విషవలయ పునిసి ప్రళయపు రూపమా చూసేనా మీరు భయపడేది? ఈరోజు జానకి, రేపు మీరు, ఎల్లుండి మీ పిల్లల్ని ఇలా బలి చేస్తూనే ఉంటారా? ఇక నుంచి మీరు ఎవరికి భయపడక్కర్లేదు. మీ వెనక నేనున్నాను. ఇలాంటి కుక్కల్ని ఊళ్ళోనే కాదు ఊరి బయట ఉండడానికి కూడా భయపడేలా చేస్తాను. బాబు గారు మీ పేరేటండి? నరసింహరాజు. నరసింహరాజుకి, 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 నరసింహరాజుకి. బదరా, జానకి ఫైల్ తీసుకురా. కేసు రీఓపెన్ చేస్తున్నా. ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తా. ఎప్పుడొచ్చినా సరే ఈ నా కొడుకును వదలద్దు. సార్, మీరు చాలా గ్రేట్ సార్. మిమ్మల్ని చూస్తుంటే మేమే కాదు, మా వంటి మీద యూనిఫామ్ కూడా గర్వంగా ఫీల్ అవుతుంది సార్. నేనే కాదు, ప్రతి పోలీసు వాడు ఇలాగే ఉండాలి. పోలీసు వాడిని చూసినా, పోలీస్ యూనిఫామ్ చూసినా ఉత్సపడాలి. సార్, బై. బావా, ఇదిగో బెయిల్. పదా భూమారెడ్డిని తీసుకొద్దాం.
చూడు కుమారస్వామి, వాడు మామూలు పోలీసోడు కాదు. వాడి ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, నిప్పులు. నిప్పులు చెలరేగుతున్నాయి. ఇదంతా వాడి కంట్లో కనిపిస్తోంది. వాడు మాట్లాడుతుంటే దడ పుట్టుకొస్తోంది. బావా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఓబుల్ రెడ్డి అంటే చుట్టుపక్కల 20 గ్రామాలకు దడ. అలాంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును కుమారస్వామి, వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు. వస్తాడట, మళ్ళీ వస్తాడట, నా అంతు చూస్తాడట. నా కొడుకుని ఇక్కడే పాదేస్తా. వాడిక్కడికి రావడం కాదు, నేనే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తా. నువ్వు వాడిని చంపుతావా? వాడు మన కాంతానికి వచ్చి మన వాళ్ళు ఇంతమంది ఉండగా మన భూమారెడ్డిని పిచ్చి కుక్కని ఇడ్చుకెళ్ళినట్టు ఇడ్చుకెళ్ళాడు. దున్నపోతుల్లా ఉన్నారు ఒక్కొక్కరు. ఎవడు కూడా వాడి వెంట్రుకు కూడా పీకలేకపోయారు. అటువంటిది వాడి ముందు నువ్వు నిలబడగలవా? అది వాడి దగ్గరికి వెళ్ళి తిరిగి రాగలవా? రాలేవు. వాడికి వినపడిందంటే ఇక్కడికి వచ్చి మరీ చంపుతాడు. అంటే మనమేమీ చేయలేమా? ఇలా చేతగానే దద్దమ్మల్లా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వాడు మన భూమారెడ్డిని ఎంత దారుణంగా తీసుకెళ్లాడు. వాడే కాదు, ఇక్కడికి వచ్చి నన్ను కూడా చంపుతానన్నాడు. తప్పదు, ఓపిక పట్టాలి. అందరు పోలీసులు ఒకేలా ఉండరు. కానీ ఇలాంటి వాణ్ణి నా చరిత్రలో చూడలేదు. మనం ఇంతమంది కలిసి ఒక్కడిని చంపుతాం, కానీ వాడొక్కడే ఇంతమందికి సమాధానం చెప్పగలడు. ఏమీ పీకలేం. అవును, చంపేద్దామా బావా వాణ్ణి? వాణ్ణి చంపలేం. ముందు నుంచి కాదు బావా, వెనక నుంచి చాటుగా కాపు కాసి చంపేద్దాం బావా. వాసన చూస్తేనే కనిపెడతాడు. పొరపాటున కనిపెట్టాడో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. సరే, ఏం చేద్దామో నువ్వే చెప్పు బావా. సింహాన్ని పట్టాలంటే వల వేసి పట్టాలి. వాణ్ణి పట్టడానికి కావలసిన వల, వాడి కుటుంబం. అర్థమైంది బావా. జాగ్రత్త, పొరపాటున మిస్ అయిందనుకో ఆ సింహానికి ఆహారం అయిపోతారు. ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. వంశం వంశం అంటూ తొడలు కొడుతూ అరవడానికి ఒక్కడు మిగలడు.
వాత్సాయన నీ పారాయణ ఎంతో సుఖమే సంభోగమే. ఎత్తు పళ్ళాలని చిత్తు చేసేయన ముద్దు మంత్రాలనే నీకు నేర్పించన. ఈ నిమిషం ఉన్న నిజం ఈ సురతం నేటి వ్రతం. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? వాట్ ఇస్ దిస్? వాట్ నాన్సెన్స్! అసలు మాట్లాడరండి, మిమ్మల్ని అడుగుతుంది. మీరెవరు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. చెవుడా వినిపించదా? మీ ఆయన్ని చంపడానికి వచ్చాను. ఆయన్ని చంపడం చాలా కష్టమైపోయింది, అందుకే నిన్ను అడ్డు పెట్టుకుని ఏసేద్దామని వచ్చాను. మా తమ్ముడు చేసిన తప్పేమి లేదు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. అదేదో పెద్ద తప్పైనట్టు మా ఇంట్లో జ్వరపడి నా కళ్ళ ముందే వాణ్ణి కుక్కను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళాడు. అదీగాక నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకే ఈ మర్డర్ ఏర్పాటు చేసింది. నువ్వేదో పెద్ద ఇదైనట్టు ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? ఎవరు మీరు? ఇంతమంది ఎందుకు వచ్చారు? ఏంటా ప్రశ్నలో? సైలెన్స్! సైలెన్స్! రే ఆడంగి వెదవా, ఆయన్ని ఎదుర్కోలేక ఆడదాన్ని అడ్డు పెట్టుకుంటావా? సిగ్గు లేదు. ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని గొంతులోన నక్కుని ఇంక పోటెత్తడి కవనం. ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని గుండెలోన పొంగుతున్న బలవాగ్నికి మౌనం. ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని గొంతులోన నక్కుని ఇంక పోటెత్తడి కవనం. సహస్ర కిరణార్థమా శత బ్రహ్మాస్త్ర నిమతమా పర్జన్యుని భీష్మధ్వానమా దేవదేవుని పాంచజన్యమా ఎదురులేని ఎదురులేని నరసింహరాజు విశ్వరూపమా అధర్మ బలిదానం కోరే శాంతి కభూతమా అధర్మ బలిదానం కోరే శాంతి కభూతమా శాంతి కభూతమా. మా వాడు దేన్నో రేప్ చేస్తే నీకెందుకురా? ఓహో మర్చిపోయాను, ఇప్పుడు చూడు మా వాడు మీ ఆవిడని రేప్ చేస్తాడు. ఒరే తమ్ముడు కానీరా. Oh!
చంపేద్దాం బాబాయ్, చంపేద్దాం బాబాయ్, చంపేద్దాం మళ్ళీ. నువ్వు అనుకున్నది చట్ట ప్రకారం సాధించాలి, లే. విజయ్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నువ్వు కూడా ఇలా ఆడుకోపో. చెప్పినా పట్టించుకోలేదు. మమ్మల్ని ఎవరేం చేసినా వాడు పట్టించుకోడు. మనం చిన్నప్పుడు చదువుకున్న పాము రైతు కదలా, వీడిని ఇంటికి తీసుకొచ్చి పామును పెంచినట్టు పెంచారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు వాడు మనల్ని కాటేస్తాడు డాడీ. వాడి మీద చెయ్యి పడిందంటే చెయ్యి తీస్తా. సారీ పవన్, సారీ సారీ. ఏంటి నాన్న ఇదంతా? నేను పామును కాదు బాబాయ్, పాము కాటికి బలహీన వాడిని. నేను వెళ్ళే దారి లాంటిదో నాకే తెలీదు. నాకంటే ఎవరూ లేరు. ఉన్న మిమ్మల్ని దూరం చేసుకోలేను బాబాయ్. పవన్ అంటే నాకు ప్రాణమే బాబాయ్. సారీ రా అన్నయ్య. ఏంటి మేడం పిలిచారు, ఏదైనా ప్రాబ్లమా? మీ అబ్బాయిని ఇదే స్కూల్లో ఇలాగే ఉంచితే అతనికి ఫిజికల్ గ్రోత్ ఉండొచ్చేమో, కానీ మెంటల్గా ఎదగలేడు. ఏం చేయమంటారు మేడం? నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది, అక్కడ అందరూ ఇలాంటి పిల్లలే ఉంటారు. వాళ్ళు తప్పకుండా మీ వాడిని బాగు చేస్తారు, అక్కడ చేర్పించండి. మేడం వాడిని వదిలి నేను ఉండలేను మేడం. బాబాయ్ నువ్వు ఇలా బాధపడితే ఎలా? నేను ఉండగలనా? తప్పదు, మన వాడు బాగుండాలి, అదే మనకు కావాల్సింది. నువ్వు ఇలా బాధపడుతుంటే వాడు వెళ్ళనంటాడు. కళ్ళు తుడుచుకో బాబాయ్. నమస్కారం సార్. మీ గురించి ప్రిన్సిపాల్ గారు అన్ని విషయాలు చెప్పారు. మీ అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి.
వీ నదిలు ఎప్పుడు ఉండలేదయ్యా. మీ అబ్బాయి లాంటి పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మేము చూసుకుంటాం. మీకు ఎటువంటి దిగులు అక్కర్లేదు, మీరు నిశ్చింతగా ఉండండి. పవన్, నువ్వు అల్లరి చేయకుండా బాగా చదువుకో, నిన్ను కలవడానికి నేను అప్పుడప్పుడు వస్తుంటాను. సరే సరేనా? సరే విజయన్నయ్య. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను కదా. రామా, నీ పేరేంటి? మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఏ క్లాస్ చదువుతున్నానా నువ్వు? ఇలా కూర్చో. ఆ పిల్లలు మీ కొత్త ఫ్రెండ్, మీరందరూ కలిసి బాగా చదువుకోవాలి, సరేనా? పద బాబాయ్. నిజం చెప్పరా, నువ్వు ఆ నదులు ఉండగలవా? బాబాయ్, బాగుండాలని చేశాను బాబాయ్, నేను ఉండగలను బాబాయ్. యూనిఫామ్ ఎక్కడా? సార్, మన వాళ్ళందరినీ భూమారెడ్డి తన ఇంట్లో వెట్టి చాకరి చేయిస్తున్నాడు సార్. ఏయ్, కొత్తగా పని వచ్చేటుంది, పని పురమాయించండి వాడికి. ఏయ్ రారా. మనిషివా పశువా నువ్వు? రేయ్, గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో. నీ అంతం అంతం మొదలైంది. నీ తమ్ముల్ని చంపేస్తా. నరకం నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతా. ఈ మనిషి జన్మ ఎందుకిచ్చావురా దేవుడా అని బాధపడుతూ చచ్చేలా చేస్తా. రేయ్, నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? రేరేరేరేయ్, చేసుకో, చేయ్. ఏం చెయ్యాలనుకుంటున్నావో తొందరగా చేసుకో, నీకు టైం తక్కువగా ఉంది. ముందు నీ సామ్రాజ్యాన్ని కూలిస్తా, తర్వాత నిన్ను చంపుతా. నేను నిన్ను చంపక ముందే ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటలా దోమలు తోలుతున్నారు? వచ్చిన పేషెంట్ నువ్వు తోలేసావుగా. నేనా? ఇక్కడ కూర్చోచ్చా? కూర్చో, అంతకంటే ఇంకేం చేస్తా. మీరు ఎర్ర మాత్రలు, నల్ల మాత్రలు, నీలం మాత్రలు, పచ్చ మాత్రలు ఇస్తున్నారు. పేషెంట్లకి ఏ రోగానికి ఏ రంగు మాత్ర అవసరం వాళ్ళకి తెలిసిపోయింది. అందువల్ల మీకు డబ్బులు ఇవ్వడం దండకని చెప్పి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు వాడుతున్నారు. అందుకే మీరు దోమలు తోలుతున్నారు. గోళ్ళు గిల్లుకోమంటావా? మరి నాకు బోరుగా ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? అందుకే ఓ ఐడియాతో వచ్చాను. ఏమిటి ఐడియా? ఎలా ఉంది? అయ్యయ్యో 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 అయ్యయ్యో, గ్లాసులు పెట్టు పోయి పోయి Yeah, shit.
అరే కంపౌండర్, ఇప్పటివరకు కలర్ఫుల్ మాత్రలే చూశాను కానీ ఇంతవరకు ఒక్క కలర్ని కూడా చూడలేదురా. మిమ్మల్ని సిరంజిలేని సూత్తో పడవాలనుంది. 10 సంవత్సరాలు అయింది హాస్పిటల్ పెట్టి, ఇప్పటి వరకు ఒక కలర్ఫుల్ నర్సును పెట్టారా? ఇప్పటి వరకు లేని ఆశ ఒక్క పెక్కు కొట్టంగానే అమ్మాయిల్ని చూడాలనిపిస్తోందా? ఇలా రండి, మీకు ఒక అందమైన అమ్మాయిని చూపిస్తాను, కానీ మీరు డ్యూయెట్లు పాడకు. పక్క బిల్డింగ్ లో షూటింగ్ జరుగుతుంది, ఆ అమ్మాయిని చూడొచ్చు కానీ డ్యూయెట్లు పాడకూడదు. సొంత కార్చు ఎలా? ఇక్కడ రియాక్షన్, అక్కడ యాక్షన్. బాబా, డాక్టర్ ఫోన్ చేసింది, మన వాళ్ళ గురించి ఏదో మాట్లాడాలట. హలో, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను సార్. ఇవి మామూలు దెబ్బలు కాదండి. వీళ్ళను కొట్టినవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. పగ కసి నరనరాల్లో జీర్ణించుకుపోయి పంజా విసిరినట్టుగా ఉంది. వీళ్ళు కోలుకొని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవాలంటే కనీసం 6 మాసాలు టైం పడుతుంది. అప్పటి వరకు వీళ్ళు బ్రతికున్న శవాలు. వాడే వాణి కొడుకే, అయ్యే దెబ్బలు, అదే నడక, అదే చూపు, వాడే, సందేహం లేదు, వాడే. పగ తీర్చుకోవడానికే వచ్చాడు కుమారస్వామి. బావా, ఆ హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే బావా. హలో, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఆగో, ఎవడో కనుక్కో, ఫోన్ చేయి. వీడు వాడే, వాణి కొడుకే, ఆ నరసింహరాజు గారి కొడుకే. ఎవడ్రా, ఎవడ్రా నిన్ను భయపెట్టింది? ఈ భూమి మీద లేకుండా చేస్తా, ఎవడో చెప్పు. డైలాగ్ లాపి చెప్పింది జై. వాడెవడో కనుక్కో ముందు. ఎవడో? కొత్తగా వచ్చిన ఆ ఎస్ఐ. హోమ్ మినిస్టర్ స్పీకింగ్. ఆ ఊబలంకకు కొత్తగా వచ్చిన ఎస్ఐ డీటెయిల్స్ కావాలి. ఓకే. నువ్వు ఊహించింది కరెక్టే, వాడు వాడి కొడుకే. వాడు పగ తీర్చుకోవడానికి వచ్చాడు, నన్ను నా వాళ్ళను చంపేస్తాడు. ఏయ్, ఏంట్రా బచ్చాగాడికి భయపడుతున్నావు? అడ్రస్ లేకుండా చేస్తా, నేనెవరో తెలుసుగా. రే, నువ్వు నాకంటే పెద్ద పిస్తానా? నేనే ఈ ఊరు పాలేగాండి, నేనే పీక్కోలేకపోయాను. నువ్వు అర్థం పెట్టుకో, నీకు ముందు వెనక కాల్ చేస్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ వాడిని ట్రాన్స్ఫర్ చేస్తావో డిస్మిస్ చేస్తావో తొందర చేసేయ్. హలో, ఆ ఇన్స్పెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేసేయ్. స్పీకర్ ఆన్ చేయి మినిస్టర్. అతన్ని ట్రాన్స్ఫర్ చేసినా ఉద్యోగం మానేసి ఆ ఊరిలోనే ఉంటాడు, కానీ అక్కడి నుండి వెళ్ళిపోడు సార్. అయితే మరీ మంచిది, అతన్ని నువ్వే డిస్మిస్ చేసేయ్. చెయ్యొచ్చు, చేసే ముందు ఒక మాట. అతన్ని ఉద్యోగంలో ఉంచితే కనీసం ఉద్యోగానికైనా విలువిచ్చి మన మాట వింటాడు, లేకపోతే అతన్ని కంట్రోల్ చేయాలంటే మన స్టేట్ పోలీస్ మొత్తం చాలదు. రే, నువ్వు పెద్ద పిస్తావే, కానీ నేను వాడితో నేను మాట్లాడతా. వాడు నీ జోలికి రాకుండా చూసే పూచి నాది. ఓకే, సరే, వస్తా. నమస్తే మేడం. నమస్తే. నేను బీటీవీ నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. చెప్పండి. మీరు నటిస్తున్న ఈ సినిమా కామెడీనా ట్రాజెడీనా? నా దృష్టిలో ప్రేక్షకులు ఎక్కువ సార్లు ఆనందంగా చూసిన సినిమా బాగా ఆడుతుంది, నిర్మాతకు మంచి కలెక్షన్స్ వస్తాయి, అది కామెడీ సినిమా. ఈ మధ్య మన ఇండస్ట్రీలో
గొప్ప పెద్ద దర్శకులుగా పేరు పొందిన వారు ఫ్యాక్టరీలు అని పెట్టి ఆ ఫ్యాక్టరీలో తయారు చేసిన చెత్త ప్రోడక్ట్ల పైత్యాన్ని ప్రేక్షకులపై రుద్ది, అనవసరమైన వారు కూడా కాలు వేలు దూర్చి ప్రొడ్యూసర్స్ని హుస్సేన్ సాగర్లోకో గండిపేట చెరువుకు తోవ చూపిస్తున్నారు. అలాంటివి ట్రాజడీ సినిమాలంటే. సో నేనిప్పుడు చేస్తున్నది కామెడీనా ట్రాజడీనా ప్రేక్షకులే నిర్ణయించాలి. లాస్ట్ మంత్ మీరు నటించిన సినిమా కథ బలంగా ఉన్నందువల్ల హిట్ అయిందని, మీరు హీరోయిన్ కాకుండా హిట్ అయ్యదని అంటున్నారు, దానికి మీరేమంటారు? పొరపాటు. ఆ కథ అంత బలంగా తయారవడానికి నిర్మాత, దర్శకులు అండ్ ఆల్ టెక్నీషియన్స్కి నేనిచ్చిన బూస్టే కారణం అని ఎంతమందికి తెలుసు. కాబట్టి నేనుండటం వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది అని నేనంటాను. మీరు పేరు మోసిన పెద్ద హీరోని పెళ్లి చేసుకోబోతున్నారని పబ్లిక్లో టాక్ ఉంది, దానికి మీరేమంటారు? అయ్యో బాబోయ్, నేను కలలో కూడా అంత పెద్ద తప్పు చేయను. మీ పెళ్ళెప్పుడు మా ప్రేక్షకులకి ఆ విషయమైనా చెప్తారా? చీ పాడు, అప్పుడే నాకు పెళ్ళేంటి? ముందు మా అమ్మకి పెళ్ళవాలి, తర్వాత ఆవిడ చెల్లెలకి పెళ్ళవాలి, ఆ తర్వాతనే నా పెళ్ళి గురించి ఆలోచించేది. అంతవరకు నేను నా అభిమానులందరికీ ఊహాసుందరినే. మీ పుట్టినరోజు ఎప్పుడు? మీకు 16వ ఏట ఏ సంవత్సరం వచ్చింది మేడం? ఆగస్టు 15. అందుకే నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను. సారీ మేడం, మీకు 16వ ఏట ఏ సంవత్సరం వచ్చిందని అడుగుతున్నా. అదే చెప్తున్నానుగా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15నే 16 ఏళ్ళు, అందుకే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా చేయగలుగుతున్నాను. గ్రీన్ రెడ్ అవ్వకుండా చూసుకో. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అదే మేడం, మీరంత గ్రీన్గా ఉండటానికి కారణం ఏమైంటుందా అని కొంచెం మా ప్రేక్షకులు కూడా చెప్పండి మేడం, ప్లీజ్. చెప్తాను, కానీ ప్రేక్షకులకి కాదు, ఎందుకంటే అది వృత్తిధర్మం కాదు. మీకైతే చెప్తాను, ఎందుకంటే నా మేకప్పే దానికి కారణం. అది ఉండబట్టే నన్ను నాచురల్ బ్యూటీ అంటున్నారు. నన్ను సొల్లు కార్చద్దని నువ్వు కారుస్తే. మేడం, మీరు పాటల్లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి లక్షల లక్షల్లో డబ్బులు గుంజుతున్నారంట. మళ్ళీ మీరు పొరబడుతున్నారు, నేను ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వటానికి డబ్బులు తీసుకుంటున్నాను. ఇక చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం అంటారా, మా ప్రొడ్యూసర్ కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గి ఆనందపడుతున్నాడు, ఎందుకంటే నా దృష్టిలో ఆయన కూడా ప్రేక్షకుడే కదా. అంతా ఓపెన్ గా ఉంది. ఏ ఓపెన్ చేయలేదే? ఓపెన్ గా మాట్లాడుతుందని చెప్పా. ఓ అలాగా. మేడం, మీరు మీ బట్టలన్నీ జనరల్ గా ఏ షాపుల్లో కొంటుంటారు? జనరల్ గా అందరూ వెళ్లే షాపులకే వెళ్ళి కొనాలని ట్రై చేస్తూ ఉంటాను, కానీ హీరోయిన్ గా సరిపడే డ్రెస్సెస్ నాకు దొరకటం లేదు. అందుకే నేను చిన్నపిల్లలు కొనే బట్టల షాపులకి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటా. మీ ప్రతి సినిమాలో కనీసం ఒక్క సీన్ లోనైనా స్విమ్ సూట్ లో యాక్ట్ చేస్తుంటారు ఎందుకు? గతం మర్చిపోకుండా ఉండడానికి. అదేంటి? అవును, నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశాను, ఎన్నో సుడిగుండాలు ఎదురుతూ వచ్చాను, అందుకే ఇంత పెద్ద హీరోయిన్ నవ్వగలిగాను. మీరు ఒక పెద్ద హీరోతో చెల్లయ్యలాగా, కూతురులాగా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, ఇప్పుడు అదే హీరోతో మీరు హీరోయిన్ లా కూడా యాక్ట్ చేస్తున్నారు, మీకు ఈ విషయంలో ఏమనిపిస్తుంది? హీరోయిన్ అన్న తర్వాత వాళ్ళు చెప్పింది మేము చేయవలసిందే కదా. మీరు ఈ మధ్య షూటింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు మీ మీద అత్యాచారం జరిగిందని పుకారు ఉంది, నిజమేనా? పుకారు అని మీరే అంటున్నారు, నిజమా అని మీరే అడుగుతున్నారు. ఈ మధ్య ప్రతి చిన్న విషయాన్ని మీడియా చాలా పెద్దది చేసి చూపిస్తుంది, అందుకే జరిగిందేమిటో చెప్పేస్తాను. మీరు అన్నట్టుగానే కారులో వస్తున్న మా డ్రైవర్ దారి తప్పాడు, ఆ దారిలో 4 ఆకతాయిలు తాగి ఉన్నారు, కారులో ఉన్నది హీరోయిన్ అని తెలిసి డ్రైవర్ను కొట్టి నన్ను రేప్ చేయబోయారు, ఎంత బతిమలాడినా వినిపించుకోలేదు. వెంటనే ఇలా కాదని మేకప్ తీసేసాను, ఆ దెబ్బకి వాళ్ళకి తాగింది దిగి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వాళ్ళంతే, మీరు అడగండి.
డాక్టర్, కింద చూడండి, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి, మెడకి నడుముకి మధ్యలో. వాళ్ళని పట్టించుకోకండి, మనకి టైం సరిపోదు మరలా. ఓకే, అబ్బే అక్కడ కాదు, నడుముకి మెడకి మధ్యలో, నడుముకి పైన. అదిరింది కదా. మీ సినిమాలు చాలా సిల్వర్ జూబ్లీ ఆడాయి, మరి మీరు రాజకీయాలకి వస్తున్నారా? అదేం ప్రశ్న అండి, నాకు ఇంకా ఓటేసే వయసే రాలేదు. నేను రాజకీయాల్లోకి రావటం ఏంటి? రీసెంట్గా రిలీజ్ అయిన మీ సినిమా ఒకటి ఫ్లాప్ అయిందని అంటున్నారు, దానికి మీరేమంటారు? మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫైర్ ఉన్న రచయితని రోడ్డు మీద పడేసి ఎప్పుడో బీసీలో హిట్ ఇచ్చిన ఆ రైటర్ని తీసుకొచ్చారు. ఆ పెద్ద ఆయన ఆ తమిళ కథనే తిరగరాసి మనకిచ్చారు, అందుకే సినిమా ఫ్లాప్ అయింది. చివరిగా ఒక ప్రశ్న మేడం, మీరు మా బీటీవీ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా అందచందాలను సినిమా స్క్రీన్ మీద చూస్తే ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది. పైరసీ సీడీలను తెచ్చుకుని టీవీ స్క్రీన్లో చూసి నా ఉంపు సంపులు సరిగా కనిపించటం లేదని మీరు బాధపడి మా నిర్మాతల కుటుంబాలను బాధ పెట్టి వాళ్ళని రోడ్డు పాలు చేయకండి. అక్కడ కాదండి, మెడకి నడుకి మధ్యలో. ఆమె మీ వృత్తి గొప్పతనాన్ని పెంచే పాత్రలు చేస్తుంటే మీరు ఆమె పట్ల ఇలా బిహేవ్ చేస్తారా? ఇదేమన్నా బాగుందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. వెల్కమ్. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండటం వల్లనే మాలాంటి వాళ్ళు సక్రమంగా మా వృత్తి ధర్మాన్ని మేము చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే, టేక్ కేర్. ఆ కార్యక్రమాలన్నీ సార్. రావయ్యారా, చూడండి నేను మీతో తర్వాత మాట్లాడతాను. అరగంట వరకు ఎవరిని లోపలికి పంపించొద్దు, వెళ్ళండి. ఏంటయ్యా, ఓబుల్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చావంట? అవును సార్. ఎందుకు? అతను తప్పు చేస్తున్నాడు. ఏంటయ్యా తప్పు? అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, అతనితో పెట్టుకోకు, మంచిది కాదు. ఏంటి సార్ భయపెడుతున్నారా? ఏయ్, నువ్వేమన్నా పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి, చంపేస్తా గింపేస్తా అని బెదిరిస్తున్నావంట ఏంటి? అవును సార్. ఏమిటయ్యా అవును? అవును సార్, చంపేస్తాను, చట్ట ప్రకారంగా చంపేస్తాను సార్. రేయ్, ఏంట్రా రెచ్చిపోతున్నావు? నువ్వెంత నీ బతుకెంత? నేను తలుచుకున్నానంటే నీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉండదు. కాకి యూనిఫామ్ ఉంటే చట్ట ప్రకారం చంపుతా, అది లేకుంటే అడ్డదిడ్డంగా చంపుతా. ఏది ఏమైనా చంపడమే, ఎవడడ్డొచ్చినా, ఆఖరికి నువ్వడ్డొచ్చినా చంపి తీరతా. ఏయ్, గుర్తుందా లేదా నీకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని నీకు, వెళ్ళిపో. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నాను ఇప్పుడు? ఒంటరిగా ఎందుకు వచ్చావు అన్నాను. నేను నీకోసం ఇంత కష్టపడి వస్తే నన్ను తిడతావా? సర్లే, ఏడవకు. ఈరోజుకుండి రేపు ఉదయమే బయలుదేరు. ఓకే. నువ్వు ఈ మంచం మీద పడుకో, నేను బయట పడుకుంటాను. ఐ లవ్ యూ. Two, three, four, one, two, three, four.
ఆ పర్వన్నిది పెద్దన్న పట్టాన్ని నీ బొడ్డు చాటుంది జిగాడు చూడలేని గంజాయి మొక్క పాలూరు తున్న పర్వన్నిది నా కోడి పెట్ట నాటు కోడి పుంజుతో నాట్యమాడటానికి నాట్యమాడటానికి సారా తాగి వచ్చినాక సర్దుకుంటనే మరే సర్దుకుంటనే మరే పట్టుతేనే చూశాను చిట్టమ్మ నిమ్మలంగా నిలబడితే నీకు ఇస్తా ముద్దులు నా ఎంట నువ్వు వస్తావా రంగేళ్ళి ఆడిస్తాను నా ఎంట నువ్వు వస్తావా రంగేళ్ళి ఆడిస్తాను పాలూరు తున్న పర్వన్నిది తిన్న పట్టాన్ని నీ బొట్టు చాటుంది అంజిగాడు చూడలేని గంజాయి మొక్క అంజిగాడు చూడలేని గంజాయి మొక్క పాలూరు తున్న పర్వన్నిది హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. నాటి గర్ల్. అన్నా, వాడంతా మనల్ని చిత్తగొట్టి లోపలేస్తున్నాడు అన్నా. అవునన్నా, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. హోమ్ మినిస్టర్ గారు ఏం పీకుతున్నాడు? ఆని రమ్మను. అన్నా, హోమ్ మినిస్టర్కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. భూమారెడ్డి, వాడికి సంబంధించిన వాళ్ళందరినీ కుక్కను లాక్కొచ్చినట్టు లాక్కరా. అరే అన్నా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. పెద్దరెడ్డి, అన్నా నువ్వు ఆ కత్తులు కటారులను రెడీ చేసుకోమని చెప్పు. సరే అన్నా. నర్సిరెడ్డి, అన్నా మల్లిగాన్ని వాళ్ళ మనుషుల్ని రెడీ చేసుకో. అలాగే. అర్థమైందా? అర్థమైందన్నా. వాడు నాతోనే పెట్టుకుంటాడా? వస్తాడుగా, వస్తే పుచ్చకాయలు నరికినట్టు నరుకుతాను. ఎక్కడున్నావు రానా? ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఏయ్
ఎస్ఐ గారు పవన్ని చంపేశారు. పవన్ చంపేశారు సార్, పవన్ చంపేశారు సార్, రండి సార్, చూడండి సార్, చంపేశారు సార్. పవన్ లేవరా, పవన్ లేవరా, నేను వచ్చానురా, విజయ్ని వచ్చానురా, లేవరా లేవరా, నేను విజయ్ని వచ్చానురా. నా పేరు వింటేనే లేస్తావు కదరా, లేవరా పవన్, లే పవన్, రే లేవరా, లేవరా. పవన్ పవన్ రే లేవరా పవన్. రాజీనామా లెటర్ లాగుంది. ఏమైంది సార్? సింహం వేటకు బయలుదేరింది. కోతాటలో గుట్ట దగ్గర సార్. ఆగలేను, నేను ఇంకా ఆగలేను. ఇంకా ఇంతసేపు ఉన్న వాడి గురించి ఎదురు చూసేది. ఆగరా, మనం ఏందో వాడి ముందు చూపిద్దాం. అంతవరకు నేను ఆగలేను. అంతవరకు దీన్ని రేపు చేస్తాను, దీన్ని రేపు చేస్తాను. ఆ
నిన్ను చంపినా కుక్కను చంపినా ఒకటేరా? వీడిన బొమ్మరెడ్డి, వీణ్ణి చంపేశా, వీణ్ణి చంపేశా, ఇంకెందుకురా నీ బతుకు? నువ్వింకా బతికినా ఒకటే, చచ్చినా ఒకటే, బతకరా, కుక్కలా బతుకు. బాబు, ఆ